ఇటీవల అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన సీబీఐ తరపు న్యాయవాది అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి ఏదో సాకు చూపి తప్పించుకున్నాడని తెలిపారు. ఇక వైఎస్ వివేక హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందన్న సీబీఐ లాయర్ వివేక హత్య వెనుక రాజకీయ కారణం ఉందని వాదించారు. కొన్ని స్టేట్మెంట్లను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పిస్తామన్న సీబీఐ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ తరపు వారికి స్టేట్మెంట్ గురించి తెలుసుకునే హక్కుందన్న హైకోర్టు అవతల పార్టీకి సమాచారం లేకుండా కేవలం కోర్టులే స్టేట్మెంట్ చదివేలా ఉన్న జడ్జిమెంట్ ఏమైనా ఉన్నాయా అని సీబీఐని ప్రశ్నించింది. అలాగే అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరించినట్లు ఏమైనా ఫిర్యాదులు అందాయా అని ప్రశ్నించిన కోర్టుకు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి సాక్షులు ముందుకు రావడం లేదని అతను చాలా ప్రభావిత వ్యక్తని సమాధానమిచ్చారు సీబీఐ తరపు లాయర్. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. శనివారంతో పాటు మిగిలిన రోజుల్లో విచారణ చేయాలనుకుంటే నోటీసులిచ్చి విచారణ చేసుకోవచ్చని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ విచారణకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించాడు, తన కీలక పాత్ర సూత్రధారి అని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు కూడా ఎట్టకేళ్లకు సిబిఐ ముందు హాజరైనటువంటి పరిస్థితి. గత ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా చాలా సందర్భాల్లో డుమ్మగొట్టే పరిస్థితి, కానీ తను కేవలం టైం తీసుకుంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడమే తను చేసేటువంటి పని అని కూడా చెప్పుకోవచ్చు. కానీ గతం నుంచి కూడా ఇప్పటికి కూడా తను కేవలము బయట ఉంటే ఈ యొక్క సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి సిబిఐ తరఫున న్యాయవాది, అదేవిధంగా వివేకానంద కూతురు సంబంధించినటువంటి న్యాయవాది కూడా వాదించడం జరిగింది. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా దాదాపుగా 15 రోజుల ముందే వీళ్ళు ప్లాన్ చేశారని చెప్పేసి కూడా వాదించినటువంటి పరిస్థితి, ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తిను ఆ రోజు తిను ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళకు జమలవాడికి వెళుతున్నానని చెప్పినటువంటి మాటలు కూడా అవన్నీ కూడా బూటకమని చెప్పేసి కొట్టిపారేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు తను ఇక్కడ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లేదు, తను ఎక్కడ కూడా వెళ్ళలేడు, కేవలం తన ఇంటి సమీపంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా న్యాయవాదులు కూడా వాదించినటువంటి పరిస్థితి చూసాం గతంలో కూడా. ఎందుకంటే వివేకానంద రెడ్డిని కేవలము ఒక రాజకీయ హత్య కుట్రతో నేను హత్య చేశానని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగినటువంటి పరిస్థితి. కనుక మొత్తం సీబీఐ దగ్గర అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి చిట్ట మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేశారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ కోసం కూడా సీబీఐ అవినాష్ రెడ్డిని విచారిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆవాళ్ళు కూడా అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేశాడా అనేది కూడా ఒక మాటలో ఉన్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఒక తనకు సంబంధించినటువంటి సమాచారం కోసము రమ్మన్నామని చెప్పారు, రాలేకపోయాడు. ఆ రోజు తన తల్లికి అనారోగ్య సమస్య వచ్చింది, ఏమి తప్పించుకుందాం. అంతకు ముందు కూడా ఇదే పరిస్థితిలో తనకు జమలమడుగులో తనకు పులివెందర్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తప్పించుకున్న పరిస్థితి. ఇవన్నీ కనుక చూస్తే తను కేవలము ఒక న్యాయస్థానానికి వెళ్లేందుకే కోర్టును ఆశ్రయించేందుకే ఈ సమయము తీసుకున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎటగిల్ల కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టుకు రావడం జరిగింది, తెలంగాణ హైకోర్టు మొత్తం తనకు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ తను ఖచ్చితంగా ప్రతి శనివారము సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలా, తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందివ్వాలని చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ సీబీఐ అధికారులు మరి విచారణ చేస్తున్నారు, మొత్తము ఆడియో వీడియో రికార్డ్స్ అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిసి వీడియో అవన్నీ రికార్డ్ చేసి విచారణ చేస్తున్న పరిస్థితి. కానీ మధ్యలో ఏం జరిగింది, అవినాష్ రెడ్డి దాంట్లో పాత్ర ఎంతవరకు ఉన్నది, సునీల్ యాదవ్ పాత్ర ఎంతవరకు ఉంది, ఉమాశంకర్ పాత్ర ఎంతవరకు ఉంది, దస్తగిరి పాత్ర ఏంది, ఎర్రగంగిరెడ్డి పాత్ర ఏంది, ఎర్రగంగిరెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలు కూడా మొత్తం మీద దస్తగిరి చెప్పినటువంటివి కూడా సీబీఐ అధికారులు సేకరించడం జరిగింది. ఆవాళ్ళ డబ్బులు 40 కోట్ల డీలు జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి ఎర్రగంగిరెడ్డి, ఈ ఎర్రగంగిరెడ్డి దస్తగిరి చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ దాదాపుగా ఈ యొక్క అమౌంట్ అంతా కూడా
ఎర్రగంగిరెడ్డికి సంబంధించినటువంటి చేతుల మీదుగా జరిగింది అంటే ఎర్రగంగిరెడ్డి దగ్గర తను ఆల్రెడీ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తాను గతం నుంచి ఇప్పటికీ చూసుకుంటే తను జీరో ఉన్నటువంటి పరిస్థితి. ఆ జీరో ఉన్నటువంటి వ్యక్తి 40 కోట్ల రూపాయలు ఏ విధంగా దస్తగిరికి ఇవ్వగలుగుతాడు, తన వెనక ఎవరున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎర్రగంగిరెడ్డికి అందించిందంత కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నదని చెప్పేసి దస్తగిరి చెప్పినటువంటి పరిస్థితి. దస్తగిరి తన దగ్గర నుంచి కూడా అమౌంట్ రికవర్ చేశారు. తన ఫ్రెండ్ కూడా ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర కూడా తన దగ్గర కూడా అమౌంట్ లాకర్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిబిఐ అధికారులు. ఇవన్నీ కూడా చూస్తే గూగుల్ టేక్ అవుట్ ద్వారా కూడా ఆ వాళ్ళ నిందితులు ఎవరైతే వివేకానంద రెడ్డిని హత్య చేశారో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లొకేషన్స్ కూడా అవినాష్ రెడ్డి ఇంట్లోనే చూపించే పరిస్థితి. అవినాష్ రెడ్డి ఇంట్లో చూపించారు, వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితి. తను ఆల్రెడీ అందరికీ ఫోన్ చేసినటువంటి పరిస్థితి తన ఉన్నట్టు చేశాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా గుండెపోటు అని చెప్పేసి ప్రభుత్వం చేశాడు. అదేవిధంగా గుండెపోటుతో పాటు కూడా అక్కడ తనకు రక్తం గాయాల మడుగులో ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని ఆ రక్త మడుగుల నుంచి కూడా అవంతా కూడా క్లీన్ చేసేందుకు కూడా ఇద్దరు పని మనుషులను కూడా అక్కడ కుర్మాయించినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కుర్మాయించిన తర్వాత కూడా చెరిపేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా గతం నుంచి కుదిరింది. ఇప్పుడు తర్వాత తిరిగి ఆ గుడ్డలతోని నరికారు, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ శంకరయ్య కానీ తను ఆల్రెడీ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కూడా కేవలం గుండెపోటే అని చెప్పి చెప్పారు. దాని తర్వాత హత్య జరిగిందని మీ హత్య కేసు కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ అవన్నీ కూడా చూసినట్టయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అని కూడా సిబిఐ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మరొక్కసారి కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అవినాష్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉన్నదని కూడా ఆ గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, తన దగ్గర ఉన్న వాట్సాప్ కానివ్వండి, ఆ చాటింగ్ చేసి ఉన్నటువంటి పన్నమాలు ఇవన్నీ కూడా తను ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారు అనుకంటే ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు కేవలం నార్మల్ కాల్స్ ఎవరితో మాట్లాడారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సిబిఐ అధికారుల దగ్గర ఉన్న పరిస్థితి. అదేవిధంగా మళ్ళీ తర్వాత ఎవరెవరికి ఫోన్ చేస్తారు, తినకి ఎవరు చెప్పారు, తిను ఎందుకు ఈ విధంగా చేస్తాడు అన్న దానిపైన కూడా సిబిఐ అధికారులు ఆరా తీసిన పరిస్థితి. తన కుట్ర ఎంతవరకు ఉన్నదని కూడా ఆరా తీసు. ఎందుకంటే ఆల్రెడీ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత తనకు ఎంపిక టికెట్ అలాట్మెంట్ చేయడము, ఎన్నికలు రావడము ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మరి వివేకానంద రెడ్డి ఉండడంతో తనకు టికెట్ రాదనే ఉద్దేశంతో ఈ విధంగా కుట్ర చేసి హత్య చేస్తారు అనేది కూడా ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా సిబిఐ అధికారులు సంబంధించినటువంటి పీపీ కూడా న్యాయవాదులు తనకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా వాదనలు కూడా వినిపించాం జరిగింది. కేవలం వివేకానంద రెడ్డి హత్య కేసులో కేవలం రాజకీయ కుట్రతోనే జరిగి ఉండొచ్చు, ఇదే అనుమానం ఉందని చెప్పేసి సిబిఐ తరపున న్యాయవాది కూడా వాదించారు. అదేవిధంగా వాళ్ళ తరపునటువంటి ఎందుకంటే ఎన్నికల్లో కూడా పాల్గొన్నాడు అని చెప్పారు. ఆ వాళ్ళ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే ఎమ్మెల్సీకి ఉన్నటువంటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడిపోవడానికి కారణమైనటువంటి ప్రధాన సూత్రధారని చెప్పి అవినాష్ రెడ్డి పైన కూడా ఆరోపణ చేశారు. ఇవన్నీ ఉండేటువంటి కానీ వివేకానంద రెడ్డి కనుక ఉంటే పులివెందుల టికెట్ అవినాష్ రెడ్డికి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి భావించినటువంటి పరిస్థితి ఉంది. దీనిని అక్కడ తప్పిస్తే మాత్రం ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. ఒక కుట్రపూరిత రాజకీయ కుట్రపూరితంగానే చేశారని చెప్పేసి సిబిఐ తరపున న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. కానీ ఇవన్నీ ఎపిసోడ్లో చూసుకుంటే మాత్రము ఈ యొక్క పాత్ర ఎంతవరకు ఉన్నదని కూడా సిబిఐ అధికారుల దగ్గర మొత్తం చిట్ట ఉన్నటువంటి పరిస్థితి. ఆవాళ్ళ జమ్మల మడుగు కార్యక్రమమే లేదని చెప్పి తెలిసినటువంటి సిబిఐ అధికారులు తాను జమ్మలవాడికి వెళ్లకుండానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ ప్రతిసారి కూడా నేను జమ్మలవాడి వెళ్ళాను, జమ్మలవాడి వెళుతున్న దారిలోనే నాకు సమాచారం వచ్చింది, మళ్ళీ తిరిగి వెనకకు వచ్చాను అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా కొట్టిపారేస్తారు సిబిఐ తరపున న్యాయవాదులు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సెల్ఫోను ఆధారాలు కానివ్వండి, శాటిలైట్ సంబంధించినటువంటి ఈ గూగుల్ టికెట్ ఇవన్నీ ఆధారాలు కనుక చూస్తే అవినాష్ రెడ్డికి మాత్రం ఎక్కడ ఆ వాళ్ళ జమ్మలవాడు కార్యక్రమం లేదు, జమ్మలవాడు కూడా వెళ్ళలేరు అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంతకుండా చూస్తే మొత్తము వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తన పాత్ర ఎంతవరకు ఉందని కూడా సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9:45 రావడం జరిగింది, 10 గంటల విచారణ ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.